మన నిత్య జీవితంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి దీపారాధన చేస్తూ ఉంటాం. ఉపవాసాలు చేస్తారు, గుడికి వెళ్తారు, హోమాలు చేస్తారు, దానాలు చేయటం, ఇలా అన్ని పుణ్యకార్యాలను చేస్తూ ఉంటారు. అయినా సరే ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మరి కొంతమందిని చూస్తే అస్సలు గుడికి కూడా వెళ్ళరు, దేవుడికి దండం కూడా పెట్టుకోరు. అయినా సరే వారు బాగా డబ్బును సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇటువంటి సమయంలో దేవుణ్ణి పూజించకుండానే వారికి అన్నీ ఇచ్చేస్తున్నాడు, నేను ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేదని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఇప్పుడే నీకు అన్నీ ఇవ్వకపోవచ్చు, నీకు అవసరమైన సమయంలో మాత్రం ఖచ్చితంగా నీకు కావలసినది ఇస్తాడు. అయితే ఏ పని చేసినా కలిసి రావాలి అంటే పూజకు తగిన ఫలితం రావాలి అన్న సోమవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించమని పండితులు చెప్తున్నారు. సమస్యల్లో కూరుకుపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోనికి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ పరిష్కారాన్ని పాటించి వారి సమస్యల నుండి బయటపడవచ్చు. భక్తి శ్రద్ధలతో ఈ పరిష్కారాన్ని పాటిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయి, అన్ని కార్యాలలో విజయాలు లభిస్తాయి. మరి ఏం చేయాలో తెలుసుకుందాం. సోమవారం నాడు ఒక చిన్న బాటిల్ను తీసుకోండి. దానిలో రెండు శంకు పుష్పాలను, అంటే బ్లూ కలర్లో ఉండే రెండు పుష్పాలను వేయండి. అవి దొరకకపోతే తెలుపు రంగు పువ్వులను వేయండి. దానిలోనే మూడు బొగ్గు ముక్కలు వేసి కొంచెం పసుపు కుంకుమలను కూడా వేసి వెంటనే మూత పెట్టేయండి. ఇప్పుడు మీ మనసులోని కోరికను చెప్పుకోండి. తెలియక ఏ జన్మలోనో చేసిన తప్పుల వలన ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నామేమో. నన్ను క్షమించు స్వామి, నాకు అభివృద్ధి కలిగించు స్వామి, నాకు సమస్యలు లేకుండా చూడు స్వామి అని కోరుకుని ఆ బాటిల్ని పైనుంచి కింద వరకు మూడుసార్లు తిప్పేసి ఎక్కడైనా సరే ప్రవహించే నీరు ఉండే ప్రదేశంలో పడేయండి. ఇలా కనీసం 7 సోమవారాలు చేయాలి. ఇంకా ఎక్కువ వారాలు చేస్తే మీకే మంచిది. అయితే ఉదయం 7:30 లోపు ఈ పరిష్కారాన్ని పూర్తి చేసుకోవడం చాలా మంచిది. లేదు కుదరదు అంటే 9:30 లోపు అయినా సరే పూర్తి చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగి మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది, కావలసిన ధనం కూడా లభిస్తుంది. కనుక మీరు కూడా ప్రతి సోమవారం నాడు ఈ పరిష్కారాన్ని చేసుకుని మంచి ఫలితాలను పొంది సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.